पर्यावरण परिरक्षण कोसम तेलंगाणा राष्ट्र प्रभुत्वं हरित निधि कोसम वार चेस्तुन्नटुवंटि प्रयत्नंलो भागंगा सभलो उन्नटुवंटि राजकीय पार्टील अभिप्रायान्नि अट्लागे वारी नेललो वारी जीताल नुंचि कोंत कांट्रिब्यूशन सभा नायकुलु मुख्यमंत्री गारु अडिगिनटुवंटि संदर्भंलो రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా వారు ముందుకొచ్చి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ముఖ్యమంత్రి గారు అడిగిన మీదట మేము కూడా కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొని రాదర్చుకున్నాం అధ్యక్ష తప్పనిసరిగా ఈ రాష్ట్రం మనది మనందరిది అనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనేటతో ఆలోచనతో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది అధ్యక్ష చెట్లు పెంచాలి అడవులు పెరగాలి ఇది కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉన్నటువంటి నినాదం కూడా అధ్యక్ష అలాడ సంజయ్ గాంధీ గారు 1970వ దశకంలో ఆయన తీసుకున్నటువంటి 5 పాయింట్ ఫార్ములాలో ప్రధానంగా చెట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ప్రోత్సహించినటువంటి విధానం కూడా ఈ సందర్భంగా తప్పనిసరిగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సార్ ఇది క్లారిఫికేషన్ కాదు సార్ ఐ'మ్ సారీ సార్ సార్ నే ఒక్క నిమిషం ఉండే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద నేను మాట్లాడుతూ ఉన్నాను క్లారిఫికేషన్ కాదు దయచేసి కూర్చోండి ఒక్క నిమిషం బట్టి గారు అయితే అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ ఓ ముఖ్యమంత్రి గారు చేసిన సూచనకి నేను కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి మీ ద్వారా వారికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎస్ చెట్లు పెరగాల్సిందే పర్యావరణ పరిరక్షణ కాపాడాల్సిందే ఇది పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిందే దానికి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముందు ఉంటుందని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదు కాకపోతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాని పేరు మీద మా సభ్యులు మాట్లాడినట్టు అమాయకులైనటువంటి గిరిజన భూములు కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఒక్క నిమిషం ఉండండి సార్ ఒక్క నిమిషం ఉండండి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి అరే ఉండండి మీరు దయచేసి పూర్తిగా వినండి అరే మమ్మల్ని వినండి వీరే గారు అడిగారు సేమ్ టాపిక్ సార్ రెండు సార్లు చెప్పారు సార్ ఇంకా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ పోతే సమయాన్ని ఇష్టం వచ్చిన తీసుకుంటామంటే ఎట్లా సార్ ఇది బట్టి గారు ఒక్క నిమిషం నేను ఇప్పుడు మీరు మీ సభ్యుల చేత మాట్లాడిచ్చారు మేము అవకాశం ఇచ్చాను మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తా కూర్చుంటే ఐ కెనాట్ అలో కదా నో ప్లీజ్ కంక్లూడ్ సభాపతి గారు మా సభ్యులు మాట్లాడిందేం సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ మీద నేనే ముఖ్యమంత్రి గారు చేసిన తీర్మానానికి స్పందిస్తూ ఫ్లోర్ లీడర్ గా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను మేము కూడా ఒక్క నిమిషం ఉన్నాను సార్ ఓ వినండి సార్ మేము కూడా ఈ చెట్లు పెరగాలని పర్యావరణ పరిరక్షణ జరగాలని కోరుకుంటున్నాం కోరుకొని వారు ప్రతిపాదించిన దానికి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కాంట్రిబ్యూట్ చేసేదానికి మాకు కూడా అభ్యంతరం లేదు కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ఈ రాష్ట్రంలో చెట్లు పెరగాలి అడవులు పెరగాలి పరిరక్షణ జరగాలని కోరుకుంటున్నాం దానికి మేము కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే దాని పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల భూములు వాళ్ళకి ఇప్పుడే చెప్పారు 6 లక్షల ఎకరాలు దాని నుంచి 6 నుంచి 7 లక్షల దాకా ఉన్నాయని చెప్తా ఉన్నారు దాని మీద ఈ సభ త్వరగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించి వాళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి మా సభ్యులు అడిగిన దాని మీద చెప్పారు అది త్వరతగతిన
త్వరితగతిన ఆ తీర్మానాన్ని వెంటనే ఈ సభలో ప్రవేశపెట్టి అర్జెంటుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకొకటి సార్ విజ్ఞప్తి చేస్తున్నాం. దానితో పాటు ఇంకొక అంశం, మా వీరయ్య గారు చెప్పినటువంటి అంశం, భద్రాచలం పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలు సార్, 7 మండలాలకు సంబంధించి సార్, అదే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను వద్దనట్లేదండి సార్, చెప్పరండి, మేము చెప్తే కదా సార్ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా సార్ నేను గతంలో 7 మండలాలకు సంబంధించి ఈ సభ తీర్మానం చేసిన పంపించింది సార్, అది కూడా గుర్తు చేస్తూ మరొకసారి 5 గ్రామాలకు సంబంధించి కూడా వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం చేయండి సార్. మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్తా ఉన్నారు, వాళ్ళు స్పందించకపోతే అవసరమైతే ఈ రాష్ట్రం నుంచి మరొకసారి డెలిగేషన్ వాళ్ళని పంపించి వారితో మాట్లాడి వారు ఒప్పుకుంటారా లేదా కూడా తెలిసిన తర్వాత తెలియ, వారు ఒప్పుకోకపోతే అవసరమైతే మనమే ఇక్కడ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. దయచేసి నేను ముగించే ముందు నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు చెప్పిన దాన్నే నేను చెప్తాను. గతంలో దళితులకు ఇచ్చినటువంటి ఎస్ఐన్ ల్యాండ్స్ భూములు హరిత హారం పేరు మీద తీసుకోబాకండి, దయచేసి తీసుకోబాకండి, సాధ్యమైనంత వరకు తీసుకోబాకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారానే వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేను కూడా నా నియోజకవర్గంలో కూడా ఓ సంఘటన జరిగింది. ఉదాహరణతో వారి గ్రామాల పేర్లు చెప్తే కనీసం వారైనా కనీసం రక్షిస్తారనే ఉద్దేశంతో మీ ద్వారా నేను వారి దృష్టి తీసుకొస్తా ఉన్నాను సార్. అధ్యక్ష, ఉదాహరణ ముదిగొండ మండలంలోనే గంధసింగ్ గారు అధ్యక్ష,